ప్రజా ప్రయోజనాల కంటే అధికార పార్టీకి మేలు చేయడమే లక్ష్యంగా వ్యవహరిస్తున్న మచిలీపట్నం నగరపాలక సంస్థ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైకాపా జిల్లా కార్యాలయ స్థలానికి నిర్మాణానికి వెనువెంటనే చర్యలు తీసుకున్న నగరపాలక సంస్థ ఆంధ్రబ్యాంక్ వ్యవస్థాపకుడు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో అలసత్వం చూపడంపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. మచిలీపట్నం నడిబొడ్డున దాదాపు 50 కోట్ల రూపాయలకు పైగా విలువైన 2 ఎకరాల స్థలాన్ని వైకాపా జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అప్పగించింది. నిర్మాణానికి సైతం వెనువెంటనే అనుమతులు ఇచ్చేసింది. మరోవైపు ఆంధ్రబ్యాంక్ వ్యవస్థాపకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణ విషయంలో మాత్రం అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండటంపై విమర్శలు వినిపిస్తున్నాయి. ఆంధ్రబ్యాంక్ యూనియన్ బ్యాంక్లో విలీనం కావడంతో పట్టాభి సీతారామయ్య పేరిట 40 కోట్లతో మ్యూజియం, ఆడిటోరియం, నైపుణ్య శిక్షణ కేంద్రంతో పాటు బ్యాంకు ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు యూనియన్ బ్యాంక్ ముందుకు వచ్చింది. స్థానిక ఎంపీ బాలసౌరి ఈడేపల్లిలోని పోలీసు శాఖకు చెందిన స్థలంలో 2 ఎకరాలు యూనియన్ బ్యాంకుకు అప్పగించేలా చొరవ చూపారు. దాదాపు 7 నెలలుగా పట్టాభి సీతారామయ్య స్మారక భవనం నిర్మాణానికి అనుమతులు ఇవ్వకుండా నగరపాలక సంస్థ పాలకవర్గం అలసత్వం చూపుతోంది. ఎంపీ బాలసౌరి నగర కమిషనర్ ను స్మారక భవనం అనుమతులపై గట్టిగా నిలదీయగా 10 రోజుల్లో ఎజెండాలో పెడతామని వివరణ ఇచ్చారు. అనంతరం 15 రోజులు సెలవులు పెట్టి కమిషనర్ వెళ్లిపోయారు. మరోవైపు వైకాపా కార్యాలయ నిర్మాణానికి ఇటీవలే శంకుస్థాపన కూడా చేశారు. దేశ సేవలో పాలు పంచుకున్న పట్టాభి సీతారామయ్యకు ఇచ్చే విలువ ఇదేనా అని విపక్షాలు, పౌర సంఘాలు మండిపడుతున్నారు. ఆంధ్ర బ్యాంకు స్థాపకుడు పట్టాభి సీతారామయ్య గారు ఆయన పేరు మీద 2 ఎకరాలు కేటాయించారని, అదే ప్లేస్ లో మళ్ళీ ఆయన మెమోరియల్ ట్రస్ట్ కడతానికి ఆంధ్ర బ్యాంకు వాళ్ళు యూనియన్ బ్యాంకు మిక్స్ అయింది కాబట్టి కొలబరేషన్ లో 50 కోట్లు ఒక ప్రాజెక్టు మొదలు పెడదామని చెప్పి వచ్చారు. అలాంటి ప్రజలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ కాకుండా దాన్ని ఈ రోజు వరకు కూడా మున్సిపల్ ఎజెండాలో తీసుకురాకుండా ఓన్లీ వైసీపీ నాయకులకు ఉపయోగపడే పార్టీ కార్యాలయం మట్టు ఆమోదం చేసేయటము, ఆ రోజు విఎల్టీ ట్యాక్స్ చేసేయటము, ఈ రోజు రేపు పనులు కూడా మొదలు పెట్టేస్తున్నారండి నిన్న కాంట్రాక్టర్. అది ఈ రోజు మచిలీపట్నంలో జరుగుతుంది. నేటి వైసీపీ పాలకులు మున్సిపల్ కౌన్సిల్ లో తీర్మానాన్ని పెట్టకుండా దగ్గర 10 నెలల నుంచి కాలయాపన చేసుకుంటూ వస్తున్నారు. ఈ వచ్చే కౌన్సిల్లో కనుక పట్టాభి సీతారామయ్య గారి బిల్డింగ్ కోసం కౌన్సిల్లో తీర్మానం పెట్టకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బ్రాహ్మణులందరినీ కూడా పోజేసి మచిలీపట్నంలో ఆ స్థలంలో పట్టాభి సీతారామయ్య గారి భవనం ఏర్పాటు చేసే స్థలంలో పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపడతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా నగరపాలక సంస్థ పాలకవర్గం అధికారులు వెంటనే స్పందించి పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి అనుమతులివ్వాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరిస్తున్నారు.